ఈ రోజు మనం దశాంశ సంఖ్యల వ్యవకలనానికి సంబంధించిన అపోహలు మరియు సాధారణ తప్పులను చూస్తాము అపోహ ఒకటి ఒక చెట్టు యొక్క ఎత్తు తొమ్మిది పాయింట్ మూడు మూడు ఆరు మీటర్లు మరియు ఇతర చెట్టు యొక్క ఎత్తు ఏడు పాయింట్ ఐదు ఒకటి మీటర్లు వాటి ఎత్తులో ఎంత తేడా ఉందో తెలుసుకోండి ఎత్తులో తేడాను తెలుసుకోవడానికి మనం తొమ్మిది పాయింట్ మూడు మూడు ఆరు మీటర్ల నుండి ఏడు పాయింట్ ఐదు ఒక మీటర్ను వ్యవకలనం చెయ్యాలి ఈ వ్యవకలనం చేయడానికి మొదట తొమ్మిది పాయింట్ మూడు మూడు ఆరు రాయాలి అప్పుడు రెండవ దశాంశ సంఖ్య దాని కింద రాయబడుతుంది కాని పిల్లలు అలా చేసేటప్పుడు సాధారణంగా తప్పు చేస్తారు అంకెల సంఖ్య సమానం చేయడానికి వారు ఏడు పాయింట్ ఐదు ఒకటిని ఏడు పాయింట్ సున్నా ఐదు ఒకటిలా రాస్తారు సంక్షిప్తంగా వారు దశాంశ బిందువు తర్వాత వెంటనే సున్నాను ఉంచుతారు ఈ తప్పు అవగాహన కారణంగా విద్యార్థులకు వ్యవకలనం యొక్క ఫలితం మీటర్లు వస్తుంది అందువల్ల ఎంపిక ఒకటి తప్పు ఇక్కడ ఏడు పాయింట్ ఐదు ఒకటిలో ఏడు దశాంశాలు మరియు ఒకటి శతాంశం కానీ సున్నా ఉంచిన తర్వాత ఏర్పడిన సంఖ్య ఏడు ఒకట్లు సున్నా దశాంశం ఐదు మరియు ఒకటి రెండిటి విలువ సమానం కాదు కాబట్టి ఈ సంఖ్యలోని దశాంశ బిందువు తర్వాత వెంటనే సున్నా ఉంచడం తప్పు సరైన అవగాహన ఏమిటంటే మనం దశాంశ సంఖ్య తర్వాత సున్నాను ఉంచాలి అంటే ఒకటి తర్వాత సంఖ్య యొక్క విలువతో ఎటువంటి మార్పు ఉండదు ఈ అవగాహనతో వ్యవకలనం యొక్క సరైన ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది రెండు ఆరు మీటర్లు లభిస్తుంది అందువల్ల ఎంపిక రెండూ సరైంది ఇప్పుడు దశాంశ సంఖ్యల వ్యవకలనానికి సంబంధించి విద్యార్థులు చేసే కొన్ని సాధారణ తప్పులను చూద్దాం మనం దీన్ని ఒక ఉదాహరణ నుండి అర్థం చేసుకుందాం రాహుల్ రాకేష్ ఒక పరీక్ష రాశారు పరీక్షలో రాహుల్కు ఎనభై పాయింట్ ఒక శాతం రాకేష్కు డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు ఏడు శాతం మార్కులు వచ్చాయి కాబట్టి రాహుల్ రాకేష్ మార్కుల శాతం మధ్య తేడా ఎంత రాహుల్ మరియు రాకేష్ మార్కుల శాతం మధ్య తేడాన్ని తెలుసుకోడానికి చిన్న దశాంశ సంఖ్యను పెద్ద దశాంశ సంఖ్య నుండి వ్యవకలనం చెయ్యాలి కొంతమంది పిల్లలు దశాంశ సంఖ్యలను తప్పుగా పోలుస్తారు డెబ్భై తొమ్మిది పాయింట్ ఆరు ఏడులో నాలుగు అంకెలు ఉన్నాయని కాబట్టి ఎనభై పాయింట్ ఒకటి సంఖ్య కన్నా ఎక్కువ అని వారు అర్థం చేసుకుంటారు ఈ అవగాహనతో వారు డెబ్భై తొమ్మిది పాయింట్ ఆరు ఏడు నుండి ఎనభై పాయింట్ ఒకటిను తీసివేయడానికి ప్రయత్నిస్తారు దాని ఫలితం వారు తెలుసుకోలేకపోతారు కొంతమంది పిల్లలు ఎనభై పాయింట్ ఒకటి నుండి డెబ్భై తొమ్మిది పాయింట్ ఆరు తీసివేయడం అవసరమని అర్థం చేసుకుంటారు కాని వారు సున్నాని ఉపయోగించి దశాంశ బిందువు తర్వాత ఉన్న అంకెల సంఖ్యను సమానం చెయ్యరు వారనుకుంటారు ఖాళీ స్థానం నుండి ఏడు వ్యవకలనం చేయడం వల్ల ఫలితం ఏడే వస్తుంది కాబట్టి ఫలితంలో ఏడు అని రాస్తారు తరువాత మిగిలిన వ్యవకలనం చేస్తారు ఇది కూడా తప్పు అవగాహన కొంతమంది పిల్లలు రెండు దశాంశ సంఖ్యలలో దశాంశ బిందువు తర్వాత అంకెలను సమానం చేయడానికి సున్నాను ఉపయోగిస్తారు కాని తీసేటప్పుడు వారు పెద్ద అంకె నుండి చిన్న అంకెను తీసివేస్తారు ఏడు నుండి సున్నాల వ్యవకలనం ఏడు రాస్తారు నుండి ఒకటి వ్యవకలనం చేయడం వలన ఐదు రాస్తారు అది కూడా తప్పు సమాధానం మరొక సాధారణ తప్పు ఏమిటంటే పిల్లలు స్థానమార్పిడిని విస్మరిస్తారు ఇక్కడ సున్నా నుండి ఏడుని తీసివేయలేము అందువల్ల ఏడుని స్థానమార్పిడి చేస్తాము కానీ ఒకటిని తీసివేయకుండా అలాగే ఉంచుతాము దీనివల్ల వారికి ఫలితం పదకొండు పాయింట్ ఏడు మూడు లభిస్తుంది కాని ఇది తప్పు సరైన అవగాహన ఏమిటంటే మనం ఎనభై పాయింట్ ఒకటి నుండి డెబ్భై తొమ్మిది పాయింట్ ఆరు ఏడును వ్యవకలనం చేయాలి దీనికోసం మనం ఒకటి తర్వాత సున్నాని ఉంచుతాము అప్పుడు ఈ కింది విధంగా మనం వ్యవకలనం చెయ్యాలి వీడియోను ఆపడం ద్వారా దీన్ని అర్థం చేసుకోండి దీన్ని నుండి మనకు సరైన ఫలితం సున్నా పాయింట్ నాలుగు మూడు వస్తుంది కాబట్టి ఈ రోజు మనం చూసాం దశాంశ సంఖ్యల వ్యవకలనానికి సంబంధించిన అపోహలు మరియు సాధారణ తప్పులు